ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. టిఫిన్ పెట్టుకుని ఇలా డస్ట్బిన్లో వేశారేంటి? ఇష్టం లేక పడేశారా, లేక టేస్ట్ నచ్చలేదా? తినే ఫుడ్ని వేస్ట్ చేయకూడదనే పప్ప, అమ్మ తినలేదని ఫస్ట్ టైం టిఫిన్లు డస్ట్బిన్లో వేశారు. అంటే పప్ప మైండ్లో అమ్మ మీద సాఫ్ట్ కార్నర్ స్టార్ట్ అయిందన్నమాట. అన్నమాట కాదు సిద్ధు, ఉన్నమాటే. నా గురించి ఆయన ఆలోచించి కాదు, వాళ్ళ ముగ్గురు ముందు బిల్డప్ ఇవ్వడానికే అలా చేశారు. నిజంగా నా మీద అంత జాలీ దయ ఉంటే నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్లేదాన్నే కాదు. హాయ్ తనూజ, ఏంటి సడన్ గా ఇలా వచ్చావు? రా కూర్చో. నేను కూర్చోడానికి రాలేదు. మీ గురించి ఒక రూమర్ విన్నాను, అది నిజమో కాదో తెలుసుకోవాలని వచ్చాను. రూమరా? దేని గురించి? మీరు కళ్యాణ్ని పెళ్లి చేసుకోబోతున్నారా? నీకెవరు చెప్పారు? ఎవరు చెప్తే ఏంటి, అది నిజమో కాదో మీరే చెప్పండి. కళ్యాణ్ శుభలేఖ తెచ్చినప్పుడు అతనికి సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. అప్పుడు మీరు సపోర్ట్ చేసింది అభి పెళ్లిక, లేక కళ్యాణ్తో మీ పెళ్లిక? మాట్లాడండి హారిక గారు, ఈ రూమర్ నా వరకు వచ్చిందంటే ఖచ్చితంగా మీకు తెలిసే ఉంటుంది కదా. అయినా ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? నా గురించి ఇంతగా ఆలోచిస్తున్న తనూజకి నిజం చెప్పేయాలి. ఇంకా ఆలస్యం చేసి ప్రయోజనం లేదు. ప్లీజ్ హారిక గారు, మీరిలా సైలెంట్ గా ఉంటే నా అనుమానం నిజమేమోనని భయంగా ఉంది. భయం ఎందుకు? నాకు నచ్చినట్టు నేనుంటాను, మధ్యలో నీ ప్రాబ్లం ఏంటి? అంటే నేను విన్నది నిజమేనా? మీరు కళ్యాణ్ని పెళ్లి చేసుకుంటున్నారా? అవును. అది రూమర్ కాదు, మా పెళ్లి జరిగే రోజు వరకు సీక్రెట్ గా ఉంచాలనుకున్నాం, కానీ ఇలా ముందే లీక్ అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీ నిర్ణయం కరెక్టే అని అనుకుంటున్నారా? అనుకోవడం ఏంటి, పెళ్లికే రెడీ అయ్యానంటే అర్థం కావడం లేదా? కళ్యాణ్ని పెళ్లి చేసుకొని మా అక్క లైఫ్ ఏమైందో తెలుసు కూడా ఇలాంటి డిసిషన్ ఎందుకు తీసుకున్నారు? అతన్ని నమ్మొచ్చిన అభిలాష జీవితాన్ని ఏం చేశాడో చూసి కూడా ఎందుకు పెళ్లికి రెడీ అయ్యారు? మా అక్క రూపంలో మా ఫ్యామిలీకి దగ్గరైన మీరు అక్కలా కళ్యాణ్ చేతిలో మోసపోకూడదన్న భయంతో మిమ్మల్ని హెచ్చరించడానికి వచ్చాను. ఫోన్లా మాట్లాడొద్దు తనూజ, మీ లైఫ్లో జరిగిందే అందరి లైఫ్లోనూ జరుగుతుందా? ఎదుటి మనిషి ప్రవర్తన మనం చూసే విధానం మీద ఆధారపడి ఉంటుంది. మొదటి నుండి మీరు కళ్యాణ్ చక్రవర్తి అంటే నెగిటివ్గా చూసేవారు, అతను ఏం చేసినా నేరంగా భావించేవారు. కానీ నిజానికి కళ్యాణ్ క్యారెక్టర్ బిహేవియర్ చాలా మంచిది. ఒక ఆడదానికి అతనిచ్చే రెస్పెక్ట్ నేనెప్పుడు చూడలేదు.
మా అక్క డాడ్ ఏ పొరపాటు చేశారు, మీరు కూడా అదే పొరపాటు చేస్తున్నారు. ఆ మాయగాన్ని గుడ్డిగా నమ్ముతున్నారు. నచ్చిన మనిషిని సొంతం చేసుకోవడం కోసం ఎన్ని కుట్రలు చేయాలో, ఎలాంటి ట్రిక్స్ వాడాలో కళ్యాణ్కి తెలిసినంతగా ఎవ్వరికి తెలియదు. అలాంటి చీటర్ని నమ్మకండి, మీ లైఫ్ని నాశనం చేసుకోకండి. కళ్యాణ్ ఎవరిని చీట్ చేయలేదు. మీ అక్కకి అతన్ని అర్థం చేసుకోవడం రాలేదు. అకౌంటెంట్గా మీ కంపెనీలో చేరి తనకి ఇష్టం లేకపోయినా మీ డాడ్ మాట కాదనలేక మీ అక్కని పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళైన తర్వాత కూడా అతన్ని అల్లుడుగా కాకుండా బానిసగా చూస్తే ఏ మనిషికైనా కోపం వస్తుంది. కానీ కళ్యాణ్ మాత్రం ఓపికతో భరించాడు. ఆ మంచి మనసుని, ఆ ఓర్పుని అర్థం చేసుకోకపోవడం మీ అక్క తప్పు. కష్టపడే గుణం, పెద్దల్ని గౌరవించే తత్వం, బాధ్యతలు మోసే లక్షణం, తన వాళ్ల కోసం ఏమైనా చేసే నైజం, ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్న కళ్యాణ్తో కలిసి బ్రతకలేనందుకు కంప్లైంట్లు చేసినందుకు కళ్యాణ్ని కాదు మీ అక్కని తిట్టాలి. స్టాప్ ఇట్ హారిక. ఇంకొక్క మాట మా అక్క గురించి మాట్లాడితే నిన్నేం చేస్తానో నాకే తెలీదు. మా అక్క రూపంలో ఉన్నావు కాబట్టి సరిపోయింది, లేదంటే తనని అన్న మాటలకి చేత్తో సమాధానం చెప్పేదాన్ని. చెయ్యెత్తు చూడు, అప్పుడు వినిపించే సమాధానం నువ్వు ఊహించని విధంగా ఉంటుంది. కళ్యాణ్, ఈ ఇష్యూలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు. లెట్ మీ హ్యాండిల్ దిస్. మా మాజీ మర్దలకి నిజం తెలిసిపోయింది కదా హారిక, ఇక నుండి నీ ఇష్యూ ఏదైనా సరే నేనే హ్యాండిల్ చేస్తాను. మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఫినిష్ చేస్తాను. నా గురించి హారికాకి తెలియకపోయినా నీకు బాగా తెలుసు కదా తను డియర్. నాకు తెలిస్తే ఏంటి, తెలియాల్సిన వాళ్లే కళ్ళు చెవులు అన్ని మూసుకొని తాళి కట్టించుకోవడానికి రెడీ అవుతున్నారు. ఎవరి కర్మని ఎవరు మార్చలేరు, అనుభవించండి. నేను సంతోషంగా ఉండటం ఆ ఫ్యామిలీకి ఇష్టం ఉండదు, అందుకే అలా మాట్లాడుతుంది. ఎవరు ఎన్ని మాట్లాడినా జరిగేది ఎవరు మార్చలేరు. కరెక్ట్ డియర్, కానీ నా గురించి నువ్వు తనూజాకి చెప్తుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో తెలుసా. ఒక్కొక్క మాటకైతే అది నేనేనా అన్న డౌట్ కూడా వచ్చింది. డౌట్ ఎందుకు కళ్యాణ్, నీ గురించి నేను చెప్పేవన్నీ నిజాలే. యా హారిక, అన్నీ నిజాలే. స్టార్టింగ్లో నిన్ను చూసి ఆటం బాంబని భయపడ్డాను, కానీ మరీ ఇంత అమాయకురాలివా పిచ్చి హారిక. ఈ నటనంతా పెళ్లి జరిగే రోజు వరకే అసలైన బ్లాస్ట్, నువ్వు ఊహించని ట్విస్ట్ ఆ రోజు ఉంటుంది. పెట్టాలని రబ్బర్ బల్లితో ప్లాన్ వేశారా? ఆ భయంలో నేను టిఫిన్ తినడం మానేస్తే
అందరి ముందు మంచి వాళ్ళ బిళ్ళపిస్తారా? ఈ మనిషి ఎందుకు ఇన్ని నాటకాలు ఆడుతున్నారు? ఏమ్మా ఆకలిగా ఉందా? అన్నం తినకపోయినా కొంచెం పాలు తాగుతావా? అన్నం మానేయడానికి నేను చూసింది నిజం బలిని కాదు, రబ్బరు బలిని. రబ్బరు బల్లి ఏంటమ్మా? ఈ ప్రశ్నని నాకన్నా మీ అల్లుడు గారిని అడిగితే ఇంకా మంచి సమాధానం చెప్తారాంటీ. ఎందుకంటే ఆయన షర్ట్లో నుండే ఇది పాడింది. ఇంట్లో చిన్నపిల్లాడు సిద్ధునో నందు గారో నాకు అర్థం కావడం లేదు. రబ్బరు బలితో నన్ను భయపెట్టడం ఎందుకు? ఆ తర్వాత నా మీద సింపతి చూపించడం ఎందుకు? లేదమ్మా, నందు అలాంటి వాడు కాడు. నిజంగానే నీ మీద ప్రేమ బాధ్యతతో మాట్లాడాడు. ప్రేమ కాదు, అదంతా మీ ముందు నటన. నిజంగా బాధ్యత ఉన్నవారే అయితే బయటికి పంపించేవారే కాదు. దానికి కారణం చెప్పినా నువ్వు నమ్మటం లేదు కదమ్మా. నందు మీద కోపం ద్వేషంతో ఇంకెంతకాలం దూరంగా ఉంటావు? మనసులో అతన్ని భర్త అన్నది నువ్వు మర్చిపోవాలని చూస్తున్నా మెళ్ళో తాళి గుర్తు చేయట్లేదమ్మా. ఈ తాళి కట్టిన చేతులు నందు గర్వి అయినా మా పెళ్లి జరగడానికి కారణం సిద్ధు. సిద్ధు కోసం నేనేం చేయడానికైనా సిద్ధపడతాను. అందుకే ఆ రోజు తల వంచాను. అంతేకాని నందు గారిని మాత్రం ఎప్పటికీ భర్తగా నేను చూడలేను. ఆయన మనసులో నేను లేను. వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనలో ఉండేవారు ఆయన. ఇంటికి పేరేని పిలిచి మరీ ఆ ఏర్పాట్లు చేసుకున్నారు. లేదమ్మా, నందుకు అలాంటి ఆలోచనే లేదు. ప్లీజ్ ఆంటీ, మీరెంత పాజిటివ్గా మాట్లాడినా నిజమేంటో నాకు బాగా తెలుసు. మీ అల్లుడి తప్పుల్ని పాపాలని అబద్ధాలతో కవర్ చేయకండి. నందు గారి మనసులో నేను లేనప్పుడు నా మనసులో కూడా ఆయన ఉండరు. ఆయన భావాలు నిర్ణయాలు వేరు. ఈ తాళి కన్నా సిద్ధు నన్ను అమ్మ అని పిలిచే పిలుపుకే ఆయన ఎక్కువగా విలువనిస్తారు. అందుకే ఈ ఇంట్లో ఉన్నంతకాలం నందు గారి భార్యగా కన్నా సిద్ధుకి అమ్మగానే ఉండటానికి ఇష్టపడతాను. మీ దృష్టిలో సిద్ధు దృష్టిలో ఆయన మంచివాడు అనిపించుకోవడానికే టిఫిన్ బయట పడేశారు. మీరేదో ఆయన ఆదర్శ పురుషుడు అనుకుంటున్నారు, కానీ ఆయన ఒక ఉత్తమ నటుడు. ఏంటి భారతి గారు ఇది? ఏదో ఒక రోజు కలుస్తారు, మనసులు అర్థం చేసుకుంటారు అనుకుంటుంటే ఎప్పటికప్పుడు దూరం అవుతూనే ఉన్నారు. వీళ్ళ సంసారం రెండడుగులు ముందుకు వెళ్తుంటే వందడుగులు వెనక్కి వస్తుంది. కానీ నాకు ఒక్క విషయం అర్థం కాలేదు. సిద్ధు దగ్గర ఉండాల్సిన రబ్బరు బల్లి నందు బట్టల్లో నుంచి ఎలా బయటపడింది? అదే నాకు తెలియట్లేదు. ఏమైందమ్మా, ఎందుకు ఎలా ఉన్నారు? నిహారికమ్మ గుర్తొచ్చారా? గుర్తు రావడం కాదు రామయ్య, హారిక రూపంలో కళ్ళు ముందే కనిపిస్తుంది. కళ్యాణ్ మాయలో పడి అక్క ఎలా మోసపోయిందో హారికకి కూడా అలాగే జరగబోతుంది. నేను విన్నది అబద్ధం అవ్వాలన్న ఆశతో హారిక ఇంటికి వెళ్ళాను. హారికకి నాకు తెలిసిన వార్త చెప్పగానే చిచ్చి వాణ్ణి నేను పెళ్లి చేసుకోవడం ఏంటి అని కోపంగా అంటుంది అని అనుకున్నాను. కానీ హారిక నా ఊహల్ని అంచనాల్ని మొత్తం నాశనం చేసేసింది రామయ్య. కళ్యాణ్ గురించి చెబుతుంటే నా మాట వినకపోగా అక్కనే తప్పు పడుతుంది, తక్కువ చేసి మాట్లాడుతుంది. ఆ మాట్లాడేది కూడా మీ అక్కేనమ్మా. ఆ నిజం తెలియకే నీ కోపం వస్తోంది. జీవితంలో ఫస్ట్ టైం అక్క తనూజ కోపాన్ని చూశాను. కళ్యాణ్ వల్ల నా జీవితం కూడా నిహారికలా ఎక్కడ నాశనం అయిపోతుందో అన్న బాధ ఆ కోపంలో స్పష్టంగా కనపడింది. బాధపడకు హారిక,
నువ్వే హారికవి అన్న నిజాన్ని చెప్పలేని స్థితిలో ఉన్నావు. ఇంకొన్ని రోజులు ఓపిక పడితే ఈ నాటకానికి అంతం పలికొచ్చు. పెళ్లికి ఎన్నో రోజులు లేవు. మన మనిషి కదా అనుకుని కళ్యాణ్ గురించి నిజం చెప్పబోతుంటే వాడిలో లేని లక్షణాల గురించి గొప్పలు చెప్తుంది. కళ్యాణ్ నిజస్వరూపం ఏంటో ఇప్పటికీ తెలుసుకోలేకపోతే హారిక మాత్రం జీవితాంతం బాధపడుతుంది. వాడి నిజస్వరూపం బయటపెట్టడానికే నీ హారిక ఈ నాటకం ఆడుతోందమ్మా. మా డాడీకి నిజం తెలుసు కాబట్టి సరిపోయింది, లేదంటే తనూజ కన్నా ఎక్కువ కోప్పడేవారు, అందరికన్నా ఎక్కువగా బాధపడేవారు. పోనీ తనూజాకి ఫోన్ చేసి నిజం చెప్తావా? కళ్యాణ్ రాకపోతే చెప్పేసేదాన్ని, కానీ ఇప్పుడు చెప్పకూడదు. అసలే తనూజకి ఆవేశం ఎక్కువ. పెళ్లి కోసం అంతా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నాను. ఇప్పుడు ఏది డిస్టర్బ్ అవ్వడం నాకు ఇష్టం లేదు. ఫోన్లే అమ్మా, అంతా ఆవిడిష్ట ప్రకారమే జరగనివ్వు, మనకెందుకు? నిజమే రామయ్య, హారిక గురించి తెలియక నేనే ఎక్కువ ఆలోచించాను. కానీ టెడ్డీకి జ్వరం వచ్చినప్పుడు, డాడీకి హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు భయం కంగారుతో పరిగెత్తుకొచ్చింది. ఈ హారికేనా లేక వేరే ఎవరైనా అనిపిస్తుంది. మనల్ని అభిమానించేదైతే కళ్యాణ్ణి ద్వేషించాలి, కళ్యాణ్ణి ద్వేషించేదైతే మనకి నచ్చిన నిర్ణయాలు తీసుకోవాలి. మొదట్లో ఒకలా ఉండి ఇప్పుడు సడన్ గా ఎందుకు ఇలా మారిపోయిందో అర్థం కావడం లేదు. అవసరం, అవకాశం ఈ రెండే నాలో మార్పుకి కారణమక్క. కళ్యాణ్ణి నమ్మించడం కోసం సొంత చెల్లెల మీద కోపం చూపించాల్సి వచ్చింది. కళ్యాణ్ సెటైర్లు వేస్తుంటే లాగి చెంప పగలగొట్టాల్సింది పోయి వాణ్ణి ఎంకరేజ్ చేయాల్సి వచ్చింది. అన్నిటికీ బదులు తీర్చుకునే రోజు తొందరలోనే ఉంది కదమ్మా, అన్నీ గుర్తుపెట్టుకో. ఏది మర్చిపోను రామయ్య, కళ్యాణ్ణి నమ్మి మొగుణ్ణి కొడుకుని వదిలేసి వచ్చిన అభిలాష ఇంట్లో ఉందని తెలిసి కూడా అలాంటి వాణ్ణి పెళ్లి చేసుకోవడానికి రెడీ అయింది అంటే హారిక కూడా కళ్యాణ్ణి ఎంత గుడ్డిగా నమ్ముతుందో అర్థమవుతుంది. నిజం తెలిసే వరకు తనుజకి నేను అర్థం కాను, నా మాటలు అర్థం కావు. నేననుకున్నది సాధించే వరకు నిందలు పడటం, వాళ్ళ కోపం భరించడం నాకు తప్పదక్క. నాతో పాటు డాడ్ కూడా వచ్చుంటే హారిక నిర్ణయంలో మార్పు వచ్చేది రామయ్య. కానీ డాడ్ రాకపోవడం వల్ల నా మాటకి విలువ లేకుండా పోయింది. అక్క జీవితంలో ఎవరూ కళ్యాణ్ వల్ల బలైపోకూడదని ఎంత ఆలోచిస్తున్నా నా బాధ ఎవరికీ అర్థం కావడం లేదు. అయ్య గారు, అందరి మంచి కోసం ఆలోచించే మీరు తనూజమ్మ కోపాన్ని ఓపిగ్గా భరిస్తున్నారంటే ఏదో పెద్ద కారణమే ఉంటుందనిపిస్తుందయ్యా. అంతా మంచి జరగాలని కోరుకోవడమే తప్ప నిజం బయటపడే వరకు అది ఏంటి అని నేను మిమ్మల్ని అడగలేనయ్యా. నువ్వే కాదు రామయ్య, ఎవరు అడగకపోయినా నిజం తెలిసే రోజు త్వరలోనే వస్తుంది. ఈసారి ఆ విధవ కనిపించగానే తప్పించుకునే అవకాశం ఇవ్వకుండా, క్షణం ఆలస్యం చేయకుండా కత్తితో పొడి చేయాలి. పోయే ప్రాణం ఆగే ఊపిరి చూసేదాకా అక్కడి నుంచి నేను కదలాలి. నీకు పిల్ల, నా కూతురు జీవితాన్ని నాశనం చేసింది సరిపోక ఇప్పుడు వేరే అమ్మాయిని పని చేసుకోవడానికి సిద్ధమయ్యా. ఇంకొక ఆడదాని వైపు కన్నెత్తి చూడకుండా శాశ్వతంగా నీ కళ్ళు మూయించే శిక్ష నేను వేస్తాను.
ఈ అడ్రస్ లోనే ఉంటావు కదా, ఉండరా, నీకోసం నేనే వస్తాను. వస్తున్నానరా, వస్తున్నాను. ఒకసారి ఆటో అప్పా, నేను ఇప్పుడే వస్తాను. తాతయ్యా, తాతయ్య ఆగు, తాతయ్య, 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 తాతయ్య. యువరాజా, ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను, కానీ నువ్వేంటి? నేను ఎంత పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోతున్నావు. ఎక్కడికి వెళ్తున్నావు? నా చిరకాల శత్రువు చిరునామా తెలిసింది. వాడి కోటకు వెళ్ళి వీరోచితంగా యుద్ధం చేసి వాడిని సంహరించి విజయకేతనం ఎగరేయడానికి వెళుతున్నానా? ఒక్కడవే యుద్ధం చేయకూడదు. నువ్వు మా ఇంటికి రా, అక్కడ మా పప్ప, నేను, అమ్మ అందరం ఉన్నాం. నువ్వు మాతోనే ఉండి మాకు కూడా ట్రైనింగ్ ఇవ్వు. అందరం కలిసి నీ శత్రువు మీద యుద్ధం చేద్దాం. వద్దు యువరాజా, ఇది నాకు మాత్రమే శత్రుత్వం, నేను మాత్రమే చేసే యుద్ధం. దీనిలో మీరు కాదు కదా, ఆ దేవుడు కూడా పాలు పంచుకోవడం నాకు ఇష్టం లేదు. నా మాట కూడా వినవా తాతయ్య, నిన్ను మంచి హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేస్తాం. నేను పరిపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను యువరాజా, నాకు ఎటువంటి చికిత్సలు అవసరం లేదు. నేను అనుకున్నది సాధించే వరకు ఈ రోడ్లే నా ఇల్లు, చెట్టు నీడలే నా కట్టని కోటలు. మీరు వెళ్ళి తల్లిదండ్రులతో సంతోషంగా ఉండండి, నన్ను నా రాజ్యానికి సేవ చేసుకునివ్వండి. జై మహిష్మతి. ఆ రోజు నేను చూపించింది అబ్బాయిల ఫోటోలు. నందు గారు, నువ్వు ఆ కుటుంబానికి చేసిన సహాయానికి నీకు పెళ్లి చేసి రుణం తీర్చుకోవాలనుకున్నాడు. అంత గొప్ప వ్యక్తి మీకు భర్తగా రావడం నిజంగా మీ అదృష్టం అమ్మా.